మోస్ట్లీ రేవంత్ సభ అయినాక నేను చూస్తలేను ఈ మధ్య. మీరు పంపిస్తారు కదా, నాకు పాయింట్స్ పంపిస్తారు కదా, అవి చూసి రియాక్ట్ అవుతున్నా. కానీ ఇవాళ ఆయన ఏ రకంగా ఆయన సభ జరిగిందో, ఆయన మాట్లాడిన మాటలు, చేసిన చేతలు, ఇవన్నీ చేసినాక ఆనెస్ట్లీ నేను ప్రెస్ మీట్ అసలు ఆయనకి రియాక్ట్ అవ్వడం అనవసరం అనుకున్నా. ఇక మీరందరూ వచ్చిండ్రు ఎలక్షన్ టైము అని ఇష్టం లేకుండా రియాక్ట్ అవుతున్నానండి. ఈయనకు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి తెలంగాణకు వస్తే గుజరాత్ నుంచి ప్రధానమంత్రి వచ్చిండు అంటాడు. ఈయన పాలమూరుకెళ్ళి వచ్చిండా? ఈయన పాలమూరుకెళ్ళి వచ్చిండా? నన్ను ఇంకా గుండె అంటున్నాడు. నేను ఈయన పాలమూరు పుట్టాడనల్ల. ఏది ఎక్కడ పోతుంది? మన ఒక చైర్మన్ ఆఫ్ వన్ ఆఫ్ ది మీడియా హౌజెస్ పెద్ద మనిషి, మన రెస్పెక్ట్ఫుల్ రాధాకృష్ణ గారు, ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఎన్ని చేసినా ఈ రేవంత్ కూడా చేసాడు. నేను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో నేను మాట్లాడుకుంటా, సార్ కేసీఆర్ దిగిపోయిన రోజు నా భాష కూడా మారుతుందండి అని చెప్పిన. ఇలాంటికి 5 నెలలు అయిపోయింది. నా భాష మాత్రం మారింది, కానీ ఈ రేవంత్ వ్యవహారం చూస్తుంటే మళ్ళీ కేసీఆర్ జమానానే తీసుకొచ్చినట్టున్నాడు. మనం ఆయనకు రియాక్ట్ అయినామనుకోండి అదే భాషలో, అది మళ్ళీ గట్లనే అవుతుంది ఈ తెలంగాణ రాజకీయాలు. దానికి ఉందాతనం ఎప్పటికీ రాదు. ప్రధానమంత్రి గారిని పట్టుకొని గుజరాత్ నుంచి వచ్చిండు అని ఏదో గుడ్డు పెట్టుకున్నాట నెత్తి మీద, గాడిది గుడ్డని రాసి పెట్టుకున్నాట కదా నెత్తి మీద. గాడిది గుడ్డు పెడతా అండి, అంటే రాహుల్ గాంధీ పెట్టిన గుడ్డ, అది రాహుల్ గాంధీ గుడ్డ. ఈ అది ముఖ్యమంత్రి చేసే పనుల నువ్వు ఏమి, ఎంత ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇది, ఏమి ఎలక్షన్లు నడుస్తున్నాయి, దేశానికి సంబంధించిన పార్లమెంట్కి సంబంధించిన ఎలక్షన్లు నడుస్తున్నాయి. ఆయన ఒక గుడ్డు పెట్టుకున్నట, కాంగ్రెస్ అభ్యర్థి ఒక గుడ్డు పెట్టుకున్నట. కాంగ్రెస్ అభ్యర్థి కన్నా ఆయన వయసుకు తగ్గట్టు పనిచేయాలి కదా. ఆయన అరవింద్ ఏంది, ఎటువంటి జీవితం, విలాసవంతమైన జీవితం? ఏం విలాసవంతమైన జీవితం అండి? విలాసవంతమైన జీవితం ఉండే మేము నరేంద్ర మోడీ కోసం మేము రోడెక్కినాం. మాకు అవసరం లేకుండే మాకు 75 సంవత్సరాల మీ లెక్క 50 ఉండదు పదవుల మీద. మేము ఒక నాయకుని కోసం వచ్చినాము, 50 కోసం రాలే. ఏం మాట్లాడుతున్నారండి? దేశంలో స్వాతంత్రం వచ్చినాక అత్యంత ఇంపార్టెంట్ అజెండా తోటి ఎలక్షన్లు నడుస్తున్నాయి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మీద, యూనిఫామ్ సివిల్ కోడ్ మీద, దేశం 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ దానికి పోవాలి, పాపులేషన్ని రెగ్యులేట్ చేయాలనా వద్దా, చేస్తే ఏ రకంగా చేయాలి, కశ్మీరు మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోయి కోట్లాది మంది టూరిస్టులు పెరుగుతున్నారు అక్కడ. ఒకటే 3 ఫోటోగ్రాఫ్లతోటి మాల్దీవ్స్ని కథం పట్టించి లక్షద్వీప్ని ఏ రకంగా పెంచిండు. అరే దేశంలో ఏం జరుగుతుంది? అయోధ్యలో రామమందిరం వచ్చింది, మీరు గాడిద గుడి పట్టుకొని ఎత్తి మీద పెట్టుకునేదండి గుడ్లమ్మతుర్రా?